ఫ్రెండ్స్ మన లిట్మన్ బ్యాటరీ అయితే అయిపోయింది. ఇది వచ్చి 12 వాల్ట్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మన ఫ్రెండ్స్ ఇది ఈ ఛార్జింగ్ ఎక్కుద్ది, అలాగే రిసీవ్ కూడా అవుద్ది. దీని వీడియోకి వచ్చి 60 లాక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ 60 లాక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఫోటో ఫ్రేమ్ లైటింగ్ ఫోటో ఫ్రేమ్ అనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది అయిన వెంటనే 60 లక్షలు టార్గెట్ అయిన వెంటనే ఇచ్చేస్తాను ఆ వీడియో కూడా. మీకు ఇంకా ఏమేమి కావాలో అనేది అదంతా నాకు కామెంట్ బాక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుద్ది. ఈ లిట్మన్ బ్యాటరీస్ కూడా మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 3 లిట్మన్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాము. మనం అలాగే ఫీమేల్ పార్ట్ అవుట్ మేల్ పార్ట్ తీసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లిట్మన్ బ్యాటరీ ఛార్జర్ అయితే చేస్తున్నాము. ఛార్జర్ కాదు బ్యాటరీ అనమాట. ఇదిగోండి ముందైతే నేను 3 లిట్మన్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. అలాగే ఇదేమో ఫీమేల్ జాక్ తీసుకున్నాను ఒకటి. ఇప్పుడైతే మనం షోల్డరింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్ నేను టేప్ వేసుకుని అయితే షోల్డరింగ్ చేస్తున్నా, తర్వాత అయితే గ్లూగన్ వేసుకుందాం. ముందు అయితే ప్యారలల్ కనెక్షన్స్ కదా ఫ్రెండ్స్, అందుకని వీడియో అయితే చూపించలేదు. ఇదిగోండి ఇది ఇది ఇప్పుడు ఇది ఇది కనెక్షన్స్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇచ్చాక మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో ప్లస్ ఇదేమో మైనస్, ఈ రెండు ఇలా షోల్డరింగ్ ఈ రెండు ఇలా షోల్డరింగ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ కూడా ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఒక మనకి మెయిన్ వైర్స్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్నే ప్యారలల్ కనెక్షన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఒక పాయింట్ చెప్పి ఇంకా సౌండ్ ఆపేస్తాను. ఇది వెదర్ ప్రాబ్లం వల్ల సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఇదేమో ప్లస్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే మైనస్ నాకు చెప్పిన ప్లేస్ ఇవ్వాలి. ఇంకా వాయిస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాచ్ ఇస్తున్నాను. వెదర్ అయితే ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడైతే మనం ఇదైతే షోల్డరింగ్ తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా టేప్ అయితే స్ట్రాంగ్గా అన్ని చోట్ల వేసుకుందాము. మీ ఇష్టం ఫ్రెండ్స్, నేను టేప్ వేసుకుంటున్నాను. మీరు గ్లూగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు అయితే ఇది వచ్చేలా చూసుకొని మొత్తం టేప్ అయితే వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మనం కేసింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మాకు అయితే ఇప్పుడు సరిపడే కేసింగ్స్కి అయితే వుడెన్ పీసెస్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఫెవిబాండ్ అనే ఒక గమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గమ్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే ఇదంతా స్టిచ్ చేసుకున్న కోసం ఇప్పుడు మనం ఫెవిబాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు లిట్మన్ బ్యాటరీస్ ఇక్కడ అతికిస్తున్నాం ఫ్రెండ్స్. సరిగ్గా తీయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ సైడ్ అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే అతికించేసుకున్నాను. మొత్తం కేసింగ్ అయిపోయాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే లాంగ్ అవుతుంది అందుకని చూపించట్లేదు ఫ్రెండ్స్. మన బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది మనం టెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్ మన అల్టిమేట్ వచ్చి మనం 20 వాల్ట్స్కి అయితే పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చెక్ చేసుకుందాం ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్ ఒకదానికి 59. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుంటే ఎన్ని వాల్ట్స్ చూపిస్తుందో. ఇందాక నేను మర్చిపోయి 2000 ఆంప్స్లో పెట్టేశాను. ఇదిగోండి 8.57 8 వాల్ట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఎక్కుద్దో లేదో. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక 12 వాల్ట్స్ అడాప్టర్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఒక అడాప్టర్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే జాక్ కనెక్ట్ చేద్దాం.
ఆన్ అయింది ఒక ఒక గంట వరకు అలా వదిలేయండి. ఫ్రెండ్స్ స్విచ్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను, ఎందుకండి ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అలా ఉంచాను, నుంచి తీసాను. నేను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మర్చిపోతున్నా లేదో. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ లుక్ తీసుకోండి. ఛార్జింగ్ చెప్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ, చూడండి ఎంత కింద 9.55.